టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నభ నటేష్ మరియు నిధి అగర్వాళ్లు హీరోయిన్లుగా పక్కా మాస్ మసాలా చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. గత కొంతకాలం నుంచి పూరికి సరైన హిట్ బొమ్మ పడలేదు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొడతా అని పూరి శబదం కూడా చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్లకు మంచి స్పందన రావడంతో సినిమాపై మంచి హైప్ వచ్చింది. మరి ఈ చిత్రంతో తాను అనుకున్న హిట్ అందుకున్నారా లేదా అన్నది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కదా ఇక కథలోకి వెళ్ళినట్లయితే, ఒక సిబిఐ గ్యాంగ్ వారు నటుడు సత్యదేవ్ మెమొరియన్ను ఉస్తాద్ శంకర్ అంటే రామ్ అనే ఓ హైదరాబాదీ కుర్రాడి తలలోకి ఓ మెడికల్ సర్జరీ ద్వారా మారుస్తారు. ఇదే నేపథ్యంలో మెదడుకు సంబంధించిన రీసెర్చర్గా కనిపించే హీరోయిన్ నిధి తాను మరియు ఆమె బృందం బ్రెయిన్లోకి జ్ఞాపక కణాలను సంబంధించిన రీసెర్చ్ చేస్తుంటారు. అసలు ఆ సిబిఐ వారు రామ్ తలలోకి ఎవరివో బ్రెయిన్లోని సమాచారాన్ని ఎందుకు ఎక్కించారు? దీనికి నిధి రీసెర్చ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ రెండింటికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా అన్నది తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే. విశ్లేషణ. ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం మాస్ ప్రేక్షకులు మరియు ముఖ్యంగా యువత ఎక్కువగా ఎదురుచూశారు. కానీ ఈ సినిమా వారి అందరికీ సరైన వినోదాన్ని పంచడంలో మొదటి నుంచి తడబట్టట్టుగా అనిపిస్తుంది. సినిమా మొదట్లో కాస్త ఆసక్తికరంగానే ఉన్నట్టు అనిపించినా సరైన టేకింగ్ మరియు కథనం లేనట్టుగా సినిమా చూసే ప్రేక్షకుడు ఫీల్ అవుతాడు. మధ్యలో వచ్చే ఓ ట్విస్ట్ మరియు మెదడులోకి జ్ఞాపక కణాలను మార్చడం వంటి అంశాలు కాస్త కొత్తగా అనిపించినా వాటిని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయడంలో పూర్తి విఫలమయ్యారనే చెప్పాలి. అంతేకాకుండా రొటీన్ పోలీస్ మాఫియా కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలాగే ఉండటం ప్రేక్షకులను మరింత నిరుత్సాహపరుస్తుంది. అలాగే మొదటి సగం ముగిసేసరికి పొంతన లేని స్క్రీన్ ప్లే ప్రేక్షకుణ్ణి గందరగోళానికి గురిచేస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేయగలగడం, క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ముందుగానే ప్రేక్షకుడికి అర్థం అయిపోవడం వంటివి పూరి అభిమానులను కాస్త నిరాశపరుస్తాయి. ఈ విషయాల్లో పూరి ఇంకా ఎక్కువ జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఇక అలాగే నటీనటుల విషయానికి వచ్చినట్లయితే ప్రతి సినిమాలో ఓ సరికొత్త మేకోవర్తో తన హీరోను చూపించడం పూరికి ఎప్పటినుంచో ఉన్న ఆనవాయితీ. అందుకు తగ్గట్టుగా పక్కా హైదరాబాదీ యువకునిగా రఫ్ అండ్ రగ్గర్ లుక్లో మరియు తెలంగాణ యాసలో వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. అంతేకాకుండా క్లైమాక్స్లో సిక్స్ ప్యాక్స్ లుక్లో కూడా రామ్ అదరగొడతాడు. అలాగే ఇద్దరు హీరోయిన్లు నిధి అగర్వాల్ మరియు నభా నటేష్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. అలాగే ఆ చిత్రంలో సత్యదేవ్కు ఇచ్చిన ఓ కీలక పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశారు. సినిమాలో మరో సహాయ నటుడు షియాజీ షిండే సినిమా చివరి వరకు సపోర్టింగ్ రోల్లో ఆకట్టుకుంటారు. ఇక ఇతర టెక్నీషియన్స్ విషయానికి వచ్చినట్లయితే రాజ్ తోట అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక సంగీత దర్శకుడు మణి శర్మ కోసం చెప్పుకునే తీరాలి. మణి ఇచ్చే పాటలకు వేరేగా ఆయన ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్కు వేరేగా అభిమానులు ఉంటారు. ఈ చిత్రంతో ఒక రెండు పాటలు పర్వాలేదనిపించినా మిగతా పాటలు సహా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోతాయి. ప్లస్ పాయింట్స్. రామ్ వన్ మ్యాన్ షో, పాటలు మరియు మణి శర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మైనస్ పాయింట్స్. కథ బోరింగ్, స్క్రీన్ ప్లే ఏమాత్రం కొత్తదనం లేని కథనం. తీర్పు. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే రామ్ మరియు పూరిల కాంబినేషన్లో వచ్చిన మొదటి రొటీన్ కమర్షియల్ డ్రామా ఇస్మార్ట్ శంకర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యిందా అంటే లేదనే చెప్పాలి. ఒక్క రామ్ నటన, అతని మేకోవర్ మరియు మణిశర్మ పాటలు మరియు బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవ్వగా ఏమాత్రం ఆకట్టుకోలేని కథా కథనం ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తాయి. ఓవరాల్గా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిలో యావరేజ్గా నిలవచ్చు.